సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి సాయి బంధువులారా, ఏదైనా నమ్మకం అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అటువంటి నమ్మకాన్ని మనం పరిపూర్ణంగా సాధించి సమర్థ సద్గురు కృపతో ముందుకు సాగిపోతూ ఉన్నాం. మాయ అనే మత్తులో పడితే జీవితమే గమ్మత్తు. ఇవాళ థంబ్నైల్ చూశారండి, మాయ అనే మత్తులో పడితే జీవితము గమ్మత్తు. అంటే ఏమవుతుందంటే, సమ్టైమ్ ఇది ఎందుకు థంబ్నైల్ పెట్టవలసి వచ్చిందంటే, కొన్ని సందర్భాలలో విచిత్రాలే జరుగుతాయి. ఒక బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ఉదాహరణకి హైదరాబాద్ సిటీ బస్సులు అనుకో, ఎంతసేపటికి బస్సు రాదు, ఎంతసేపటికి బస్సు రాదు. ఆటో తీసుకుని ఎక్కుదామా అంటారు, పక్కన అతను అన్నాడు ఒక్క 5 మినిట్స్ ఇంకా లాస్ట్, లేపో ఇంకా అనవసరం, ప్లీజ్ ప్లీజ్ లేపో, నేను ఆటోలో వెళ్ళిపోతాను. విచిత్రము, ఆటోలో ఎక్కి ఒక్క 1/2 కిలోమీటర్ కదిలామో లేదో, వెనక నుంచి మనకు కావాల్సిన బస్సు మన ముందుకు వెళ్ళిపోతుంది. అక్కడ మనము వెయిట్ చేయలేకపోయాం. ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తోంది, కానీ కొన్ని సందర్భాలలో నా దగ్గర కూడా అనుభవం అయింది. అంటే నా దగ్గర ఇటువంటి అనుభవాలు చూశాను చాలామంది విషయాలు. ఇంకా అయిపోతుందిరా అన్న తరుణంలో అది వినకపోవటం, దాని పర్యవసానాలు విచిత్రంగా అవటం, వారు మరల నా దగ్గరకు వచ్చి బాధపడటం. కాబట్టి ఎప్పుడు కూడా మనకి సమర్థ సద్గురు సాయినాథుడు మనకి తెలియ చెప్తోంది, సహనం అన్న కారణం అదే. ఆ సహనంతో వర్తించినట్లయితే మాయలో పడం, కొన్ని సందర్భాలలో నిజాన్ని అబద్ధంగా చూపించి మనల్ని పక్కకి లాగేయటం జరుగుతూ ఉంటుంది. చూడండి, సత్యాన్ని అసత్యంగా చూపించటం. ఎందుకంటే సాయి దివ్య రక్షా కవచ యంత్రం పెట్టుకున్న వారు కొంతమంది చెప్పిన అనుభవాలు వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది. వారింటో నెగిటివ్ ఎనర్జీ ఉంది 100% నేను చెప్పగలను. అది చూసే బాబా నాకు ఆదేశం ఇవ్వటం అనేది జరిగింది. బాబా వారింటో బెటా రక్షా కవచాన్ని పెట్టమనరా అన్నప్పుడు పెట్టినప్పుడు ఆ నెగిటివ్నెస్ ఏం చేస్తుందంటే మనలో ఒక భ్రమ ప్రేరణ కల్పించి ఈ యంత్రం పెట్టుకున్న దగ్గర నుంచి మనకి ఇంకా బాగాలేదే దీన్ని తీసి బయటపడేద్దామా అనే భావనకు భ్రాంతికి గురి చేస్తుంది, ఒక మాయ కమ్మిస్తుంది. తద్వారా ఏమవుతుంది, ఫలితాన్ని ఇచ్చేదాన్ని తీసి బయటపడేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన చాలామంది సాయి భక్తుల అనుభవాలు వింటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఒకరింట్లో చెప్పింది, రోజు తెల్లవారుజామున 3, 3:30కి ఎవరో కాలు పట్టుకొని గుంజుతున్నట్టు అవుతాం, మెలకు వచ్చి చూడటం ఎవరు ఉండరు. ఏమిటిది, నిద్రపోకుండా అలారం పెట్టుకొని 3 నుంచి కూర్చుంటే 3:30కి ఎవరు కాలు లాగల, అమ్మా కాలు లాగలేదు అనుకున్నట్టు అతను. ఇది జరిగిన అనుభవం నాకు, నా దగ్గరికి వచ్చిన అనుభవం. ఫోన్లే ఏమి లేదు నా భ్రమ అనుకున్నప్పుడు చెవిలో మాటలు వినపడ్డేట, ఏమని విచిత్రమైన మాటలు, ఓరిని దుంపదెగ అంటే కాలు లాగపోతే ఏమి లేనట్ట, నల్ల వచ్చే టైం అయింది చూసుకోపో అని మాటలు వినపడ్డాడు. రోజు నల్లా 6:00 కదా వచ్చేది, ఇదేమిటి మాటలు అని చెప్పి పోయి చూస్తే కరెక్ట్ 3:30కి నల్ల వదిలింది. ఇదేమిటి, అట్లా వెరైటీ వెరైటీ జరుగుతున్న సమయంలో నా దగ్గరికి రావటం, రక్షా కవచాన్ని పెట్టుకోవటం. రక్షా కవచ యంత్రాన్ని స్థాపన చేసుకున్న తర్వాత విచిత్రమైన మాటలు వినపట్టడం మొదలైంది 3:30 నుంచి. ఇంకా ఆ టైం ఫిక్స్ అయిపోయింది. మనకి ఇప్పుడు నవ్వుగానే ఉంటుంది, అది అనుభవించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. నేను సరదాగా చెప్తున్నా, మరి సీరియస్గా చెప్తే మీరు భయపడతారండి. 3:30కి ఏం మాటలు వినిపిస్తున్నాయట, రే ఇట్లాగే రే ఆ గడ్డమాడిచ్చింది పెట్టుకున్నా సంక నాగిస్తాడు బో నిన్ను, ఇవే మాటలు అయిపోయా నీ జీవితం భ్రష్టు, అది డేంజర్ రా పడే బయటపడే. ఎగ్జాక్ట్ అంటే నేను వేరే విధంగా కదా ఆ మాటలు మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను.
పాప అతను ఫోన్ చేశాడు, నిన్న పర్సనల్ నెంబర్ ఇచ్చాను, ఓపెన్ చెప్తున్నా, కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ అన్నప్పుడు పాపం బాధపడ్డాడు, రిక్వెస్ట్ చేస్తే ఉంచుకోయా. అతను నాకు మెసేజ్ పెట్టాడు, గురూజీ నన్ను కాపాడండి, నాకేం చేయాలో అర్థం కావటం. అప్పుడు అతనితో మాట్లాడి, బేటా నాన్న ఒక్క 72 గంటల నుంచి అయ్యా, ఎటువంటి మాటలు వినబడ్డా సరే చెలించకు, మాయా అందులో మత్తులో పడకు, 72 గంటల నుంచరా, ఆ తర్వాత కూడా నీకు ఈ పరిస్థితి ఉంటే నిజంగానే నువ్వు నన్ను తిట్టినా నేను పడతా, అది ఇసిరేసినా ఏమనుకోండిరా అని చెప్పాను మనస్ఫూర్తి. విచిత్రం, 72 గంటలు గడిచిన తర్వాత నుంచి అతనికి ఇంట్లో శబ్దాలు లేవు, మాటలు లేవు, కాళ్ళు లాగటాలు లేవు, అన్ని బ్రహ్మాండంగా. అంటే ఏమవుతుందంటే మనం భ్రమింప చేయటం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో మంచి వైపు మనం వెళ్తుంటే చెడు వైపు లాగే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఆ సత్యం ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో సత్యం వైపు అడుగులు వేస్తాం. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే, మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.